ఈరోజు మార్నింగ్ రాజు ఒక వీడియో పోస్ట్ చేశాడు రాజు ఆలుగడ్డ ఛానల్లో. అదేంటంటే, అమ్ము పర్సనల్ లైఫ్ స్టోరీ, ఇదే లాస్ట్ వీడియో, మా కోసం నేను ఇంకెవరికి చెప్పను, ఇదే లాస్ట్ అని ఒక వీడియో పోస్ట్ చేశాడు. సో ఆ వీడియో చూసాక నాకు అర్థమైంది ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో స్టార్టింగ్లోనే అమ్ముని రాజు వెనక నుండి హక్ చేసుకుని ఆ ఓదార్చడం ఏంటి, నువ్వు ఎలాగోకుండా ఓదార్చుకో, కానీ అది వీడియో తీసి బయటకి మా అందరికీ చూపించడం దీనికి, అండ్ ఒక డేట్ కూడా పెట్టావు, ఆ వీడియో ఎప్పుడు రికార్డ్ చేసింది కాదు, నవంబర్ 25, 2020 రికార్డ్ చేసావని. సో అమ్మని నువ్వు అంత ఫీల్ అవుతూ ఇద్దరు ఏడుస్తూ ఓదార్స్తున్నప్పుడు వీడియో ఎందుకు తీసుకోవాలి, ఏమైనా సిగ్గుందా అసలు? అంటే నువ్వు ఎప్పుడో ఫిక్స్ అయిపోయావు, రేపు పొద్దున్న ఏదో ప్రాబ్లం వస్తుంది అప్పుడు వీడియో బయట పెట్టేసి సింపతి కొట్టేద్దాం అని ముందే ప్లాన్ చేసుకుని ముందే అనుకుని రికార్డ్ చేసావు కదా. నిజంగా అమ్మ అంటే నీకు అంత ఇష్టం అంటే అంత ఓదార్పు సిచ్యువేషన్లో వీడియో తీయాలి, అది పోస్ట్ చేసి సింపతి సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి అనే థాట్ ఎలా వస్తుంది? నిజంగా నీ మనసుతో బాధపడి నువ్వు కన్నీరు కారుస్తూ ఏడుస్తుంటే వీడియో ఎలా రికార్డ్ చేయాలనిపిస్తుంది? అండ్ ఏడుస్తూ డైలాగ్స్, ఇంకెన్ని రోజులు ఉంటాయమ్మ మనకి కష్టాలు, మనల్ని ఇంక వదలరా అని, ఏంటి ఆ సింపతి డైలాగ్స్ ఏంటి అసలు? ఓదార్స్తున్నప్పుడు తన లిప్స్ తన చిన్ పట్టుకొని నువ్వు కిస్ చేసావు, అది బాగా మీ పర్సనల్ విషయం, దాన్ని కూడా వీడియో తీసి బయటకు ఎలా పోస్ట్ చేయాలనిపించింది అసలు నీకు? ఆ సీన్ అయిపోయాక అమ్ము టెరస్ పైన నించున్నప్పుడు మనం వాడు వీడియో రికార్డ్ చేసి, ఫ్రెండ్స్ మీకు స్టోరీ చెప్తా, ఒక ఆడపిల్ల స్టోరీ, 1 నిమిషంలో చెప్తా అని 20 నిమిషాలు సాగదీశాడు. ఏం చెప్పాడు, అమ్ము పర్సనల్ లైఫ్ ఏంటో, అందులో నిజాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక ఆడపిల్ల కథ అని చెప్పాడు, ఆ ఆడపిల్ల డైరెక్ట్గా అమ్ము అనే చెప్పచ్చు కదా, మళ్ళీ ఒక ఆడపిల్ల అని మళ్ళీ స్పెషల్గా చెప్పడం ఎందుకు? అండ్ ఒక ఆడపిల్ల డిగ్రీ వరకు చదివి ఇంట్లో చాలా పద్ధతిగా, ఇంత పద్ధతిగా అమ్మ ఎక్కడా ఉండదు, ఈ ప్రపంచంలోనే ఉండదు, అంత పద్ధతిగా పెరిగిన ఒక అమ్మాయి, అలా ఉన్న అమ్మాయికి వాళ్ళ నాన్న వచ్చి, అమ్మ నీకు సంబంధం వచ్చింది, నువ్వు ఈ అబ్బాయినే పెళ్లి చేసుకో అనగానే ఆ ముక్కు మొహం అబ్బాయి ఎవరో కూడా చూడకుండా అమ్మ పెళ్లి చేసుకుందంట. అబ్బాయి ఎవరో కూడా తెలుసుకోకుండా కూడా పేరెంట్స్ చెప్పారు కదా అని కళ్ళు మూసుకొని అమ్మ పెళ్లి చేసుకుందంట. సో అలా పెళ్ళి అవ్వగానే వాళ్ళకి ఫస్ట్ రోజే తెలిసిందంట ఏంటంటే, ఆ అబ్బాయి అబ్బాయే కాదు ఒక అమ్మాయి అని. ఆ విషయం అమ్మ తెలిసి ఎవరు చెప్పుకోవాలో తెలియక వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే అమ్మ పరువు పోతుందమ్మ, ఈ విషయం బయట పెట్టగానే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కప్పుకొట్టారంట. సో అమ్మకి ఈ కష్టం వచ్చింది, సో నేను అమ్మ పెళ్లి చేసుకున్న అబ్బాయి అబ్బాయి కాదు అని చెప్పాడు. సో ఫ్యామిలీ పర్వ్ ఎందుకు తీయాలి అని అమ్మ అప్పటికప్పుడు సైలెంట్ అయిపోయింది. తర్వాత పిల్ల ఇక నార్మల్గా ఉంటుందా, పిల్లలు కావాలి అని వాళ్ళ అత్త మామ వాళ్ళ అమ్మ నాన్న కూడా అనుకున్నారంట. సో తీరా వాళ్ళ ఆయన ఏం చేశాడంటే, కాపురం చేయకుండా పిల్లలు ఎలా పుట్టాలో తెలుసుకొని ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి ఫస్ట్ ఒక పిల్లని కన్నారు, ఒక ఆడపిల్లని. అసలు ఫస్ట్ అమ్ము పరువు అంతా పోయింది, జీవితమే నాశనం అయిపోయింది, ఇంకా పెద్దవాళ్ళు సంతోషంగా ఉంటారు కదని అమ్ము ఆ పద్ధతిగా ఆ పద్ధతిలో పిల్లల్ని కనడానికి ఒప్పుకుంది. సో ఒక మెథడ్ ద్వారా పిల్లల్ని కన్నది. తర్వాత ఒక పిల్లనే సరిపోదు, ఇంకా నెక్స్ట్ ఉండదా అని వాళ్ళ బంధువులందరూ అడిగితే 2వ పిల్లని కూడా అదే విధంగా కన్నారంట. ఇలా చేస్తే అమ్ము చనిపోతుందని డాక్టర్స్ చెప్పినా సరే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్త మామ వినకుండా అమ్ముని 2వ పిల్ల కూడా కనేలా చేశారంట. సో ఈ విధంగా కాపురం చేయకుండానే అమ్ము 2 పిల్లల్ని కన్నది. అందుకే మన వాడు గుచ్చిగుచ్చి చెప్తున్నాడు, అమ్ము కన్నెపిల్ల, కన్నెపిల్లగా నా దగ్గరకు వచ్చింది, కన్నెపిల్లగా నా దగ్గర కాపురం చేసింది, అమ్ము జీవితం ఇష్టపడిన ఒకే ఒక మగాడిని నేను, ఆ ఒక్క మగాడిని నేను, నేనే తోపు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అండ్ తర్వాత అమ్ము ఆ పిల్లలకి స్టోరీ అంతా చెప్తుందని అమ్ముని ఆ పిల్లల దగ్గరికి కూడా రాణించేవారు కాదంట. ఆ పిల్లల్ని అసలు అమ్ము దగ్గర పెరిగేలానే చేయలేదంట వాళ్ళు. ఆ పిల్లలు అమ్ముని అమ్మ అని కాకుండా అక్క అని కూడా పిలిచేవారంట. సో అందుకే అమ్మకి పిల్లల మీద అసలు మనసు లేదని, అందుకే ఇప్పుడు మేము ఇద్దరం హ్యాపీగా ఉంటున్నామని, అందుకే అమ్మకి అసలు పిల్లలు గుర్తు రావట్లేదని, ఆ పిల్లలు ఒక్కసారి అమ్మ దగ్గర పెరిగితేనే కదా అమ్మకి పిల్లలు అని ఉంటుంది, సో అందుకే అమ్మకి పిల్లలు గుర్తు రావట్లేదని చెప్పుకొచ్చాడు. సో ఇలాగే 10 సంవత్సరాలుగా నరకం అనుభవిస్తున్న అమ్మకి మన ఒక్క మగాడు రాజు అల్లగడ్డ పరిచయం అయ్యాడంట. ఇప్పుడు నాకు అనిపించండి అసలైన మగాడు నువ్వే మగాడరా బుజ్జి అనుకుని మన రాజు అల్లగడ్డ దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసిందంట. తన మనసులో మాట చెప్పింది సిగ్గు లేకుండా. అఫ్కోర్స్ తన జీవితంలో ఒక ప్రాబ్లం ఉంది, బట్ దాన్ని పరిష్కరించుకోవడానికి కొన్ని వేరే వేరే మార్గాలు ఉంటాయి, ఇదే మార్గం కాదు కదా. సో రాజు అల్లగడ్డకి మన అమ్మ వచ్చి ప్రపోజ్ చేసిందంట. సో అమ్మ కథ అంతా తెలుసుకున్న రాజు అల్లగడ్డ చాలా కృంగి కృషించి నశించి చాలా చాలా బాధపడి అమ్మకి ఎలాగైనా జీవితం ఇవ్వాలనుకున్నాడంట. సో జీవితం ఇవ్వాలంటే చాలా విధాలుగా ఇవ్వచ్చు, ఫ్రెండ్గా చాలా హెల్ప్ చేయొచ్చు, డబ్బు విషయంలో ఏమైనా హెల్ప్ చేయొచ్చు, కానీ మన వాడు జీవితం ఎలా ఇవ్వాలనుకున్నాడు, అమ్మని ఇంకా పెళ్లి చేసుకుందాం, అమ్ము చాలా కష్టాల్లో ఉంది అని బాధపడి అమ్ముని పెళ్లి చేసుకున్నాడంట. హలో రాజు గారు, అమ్ము కష్టాలన్నీ విన్నాక అమ్మకి పెళ్లి చేసుకుని జీవితం ఇవ్వాలని మీకెందుకు అనిపించింది, చాలా విధాలుగా ఉన్నాయి కదా, ఆ విధంగా జీవితాన్ని ఇవ్వచ్చు కదా. సో అమ్ము కష్టాలు విన్నప్పుడు మీ స్వాతి మీకు అసలు కనిపించలేదా, 2 సంవత్సరాలుగా స్వాతితో కూడా కాపురం చేశారు కదా, మీకు కూడా 2 పిల్లలు ఉన్నారు కదా, సో అసలు మీ భార్య మీకు గుర్తు రాలేదా, అమ్మ కనిపించగానే ఇంకా అమ్మకు జీవితం ఇవ్వాలని ఒక్క మగాడిలా వెళ్ళిపోయారు. ఇంకా
నా వీడియోలో చాలాసార్లు చెప్పుకొచ్చాడు, ఒక మగాడు జీవితంలో ఒక మగాడు అమ్ముకి ఫస్ట్ టైం నచ్చాడు, ఒక మగాడిని ఇష్టపడింది, ఒక మగాడితో సంసారం చేసింది, ఒక మగాడితో కాపురం చేయడానికి ఒప్పుకుంది అమ్ము. అసలు ఏంటి డైలాగ్స్? నువ్వేమైనా పెద్ద హీరో అనుకుంటున్నావా? తప్పకుండా ప్రపోజ్ చేసింది. ఫస్ట్ ఆ మగాడు కూడా అమ్మాయి కష్టాలు ఉంది అంటే జీవితాంతం సాయం చేద్దాము, అందరిలాగే డబ్బులు ఇద్దామనే వాడు కూడా అమ్మాయికి జీవితాంతం తోడుంటా, నీకే కష్టం లేకుండా చూసుకుంటా అని మాటిచ్చాడు. తర్వాత అమ్మాయి కొన్ని అలా మాటిచ్చావా? చాలా గొప్ప పని చేస్తావు. నీకేమన్నా నువ్వు పెద్ద హీరో అనిస్తున్నావా? ఆ పని ఎప్పుడు చేయాలి తెలుసా? నీకు పెళ్లి కాకుండా నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు అమ్మాయికి ఆ విధంగా పెళ్లి చేసుకుని హెల్ప్ చేయాలనుకోవాలి. కానీ నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక భార్య ఉంది, ఒక కుటుంబం ఉంది, ఇవన్నీ ఉంటుండగా ఈ విధంగా అమ్మాయికి హెల్ప్ చేయాలని ఎలా అనుకుంటావు నువ్వు? ఆ తర్వాత ఇద్దరు కలిసి మనందరం అనుకున్నట్టే అంట, మనందరం అనుకున్నట్టే జార్ఖండ్ లేచిపోయారు. ఆ పాయింట్ మనడు ఒప్పుకున్నాడు. అండ్ అమ్ముని వాళ్ళ హస్బెండ్ వేరే అబ్బాయి దగ్గరికి వెళ్ళి తనతో సంసారం చేసి పిల్లలు కనుగొని చాలాసార్లు ఫోర్స్ చేశాడంట. కానీ అమ్ము ఆ పద్ధతి ఒప్పుకోలేదంట. అండ్ వాళ్ళ మామయ్య కూడా చీటికి మాటికి అమ్ము మీద చేతులు వేసి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవాడంట. కానీ అమ్ము ఎప్పుడు వాళ్ళ మామయ్యకి లొంగలేదంట. మనవాడు ఇక్కడ ఓపెన్ ఛాలెంజ్ చేశాడు మా అందరితో, మీ ఎవరైనా రండి అమ్ము ఒక ఐవీఎఫ్ ఆర్ ఐబిఎఫ్ ఏదో పద్ధతి అన్నాడు, ఆ పద్ధతి ద్వారా పిల్లల్ని కన్నది, అంతేగాని సంసారం చేసి కాపురం చేసి పిల్లల్ని కనలేదు. మీరెవరైనా రండి, మీరు టెస్ట్ చేసుకోండి, లైవ్ డిటెక్టర్ పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. అమ్ము కన్నెపిల్లగానే నా దగ్గరకు వచ్చింది. అండ్ అదేమన్నా గొప్ప బ్రో, ఆ వీడియోలో చాలా సార్లు చెప్పా కన్నెపిల్లగా నా దగ్గరకు వచ్చింది, కళ్ళపిల్లగా నా దగ్గరకు వచ్చింది, అదేమన్నా గొప్ప అనుకుంటున్నావా నువ్వు? బలవంతంగా పిల్లలు పుట్టించుకుంది, కన్నెపిల్లగా వాడి దగ్గరకు వచ్చి పడుకుంది, ఆ అబ్బాయితో కాపురం చేసింది. ఇప్పుడు ఐవీఎఫ్ కాదు, మీరు ఏ లైవ్ డిటెక్టర్ వాడినా ఏ హిప్నటైజం చేసినా ఆ అమ్మాయి జరిగింది ఇది. సో ఇది ఫ్రెండ్స్, కన్నెపిల్లగా రాజుకు అల్లగడ దగ్గరకు వచ్చి పడుకుందంట. సిగ్గు చెరువున్నాడు ఎవడైనా సరే ఇలా చెప్తాడా వచ్చి? ఈ వీడియోలో చాలా సార్లు నా అమ్మ దేవత, నా అమ్మ బంగారం, నా అమ్మ అది అని చాలా సార్లు పొగిడావు. ఒక్కసారైనా స్వాతి కోసం మాట్లాడావా? స్వాతి కోసం పొగిడావా? మాట్లాడుతంట స్వాతి నేను వదులుకొని, స్వాతి నేను లేకుండా, స్వాతి లేకుండా నువ్వు ఉండలేవు అన్నావు. అసలు ఎలా ఉంటుంది బ్రదర్, ఏ విధంగా అనుకుంటున్నావు? నువ్వు చేసిన పని స్వాతి చేసిన పరిస్థితి ఏంటి చెప్పు సారి? సేమ్ నువ్వు చేసినలాగే అమ్మకు అబ్బాయి నచ్చి ఆడితో వెళ్ళిపోతే నువ్వు ఇలానే మాట్లాడతావా? ఇలానే సమాధానం చెప్పుకుంటావా? ఆ అబ్బాయి గ్రేట్ అని చెప్పుకుంటావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేం అర్థమవుతుందా? నీకు నువ్వే గ్రేట్ అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో. ఒక అమ్మాయి జీవితం, వాళ్ళ పిల్లల నీ పిల్లల జీవితమే నువ్వు నాశనం చేస్తున్నావు అని అసలు నీకేమైనా అర్థమవుతుందా? మినిమం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా? నేను చాలాసార్లు చెప్పావు కదా స్వాతి నచ్చామంటున్నా, స్వాతి రావట్లేదని. అసలు ఎలా వస్తుంది బ్రో? నువ్వుతో తాళి కట్టించుకొని నీతో సంసారం చేసి జీవితాంతం నువ్వే తనకు తోడుగా ఉంటావని మాట ఇచ్చాక ఇంకో అమ్మాయితో నువ్వు కలిసి జీవిస్తుండగా నీతో కలిసి ఎలా జీవిస్తుంది ఒక ఆడపిల్ల, నీ భార్య? అసలు ఎలా వస్తుంది అనుకుంటున్నావు? నీకు నువ్వే సింపతి చూపించుకొని ఏడ్ చేసి అమ్మో బంగారం అమ్మో దేవత అంటున్నావు, మరి నీ ఆవిడెవరు బ్రో? నీ భార్య ఎవరు? స్వాతి నీతో అన్నదని చెప్పావు, మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం తప్పు, మీ ఇద్దరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం తప్పు అని స్వాతి అన్నదన్నావు. అప్పుడు నువ్వేమన్నావు? మా ఇద్దరం పెళ్లి చేసుకోలేదు ఇంకా, పెళ్లి తప్ప అన్నీ చేసుకున్నాం. అసలు ఏవైనా పిచ్చి మాటలు అవి, ఏవైనా పిచ్చి కులకలా మాట్లాడుతున్నావా నువ్వు? పెద్ద సంసారంలో మాట్లాడుతున్నావు వచ్చి, నీకు నువ్వే గొప్ప అనుకుంటున్నావు. నువ్వు చేసిన తప్ప ఎవరికి అర్థం కావట్లేదు, నువ్వు ఎలాంటాడవో యూట్యూబ్లో అందరికీ తెలుసు. బయటకి చెప్పేవి నీతి సూత్రాలు, అమ్మాయికి జీవితం ఇచ్చా, అమ్మాయికి లైఫ్ ఇచ్చా అని చెప్పుకొని నువ్వు వెళ్ళకాల ఎంత పెద్ద ప్లాన్ వేసావో మాకు తెలుసు, అమ్మకి ఎంత ఆస్తి ఉందో మాకు తెలుసు, అమ్మకి ఎంత డబ్బు ఉందో మాకు తెలుసు. అర్థమవుతుందా? చూస్తున్న జనాలు ఎవరు పిచ్చాలి కాదు ఇక్కడ, అర్థమవుతుందా?